ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుంచి ప్రసూన అంబగారు రాస్తున్నారు. అర్ధాంగి లేకుంటే యజమాని పుణ్యకార్యాలకు అనర్హుడా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అర్ధాంగి లేకుండా పుణ్యకార్యాలు చేసినందువల్ల ఫలితాలు గొప్పగా రావు. అందుకనే వివాహ వ్యవస్థలో అర్ధాంగి తత్వం చాలా గొప్పదిగా చెప్పారు. దాని రీత్యానే పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగం ఆక్రమించుకోవడానికి ఆస్కారం ఏర్పడింది కదా. అందుచేతనే అర్ధనారీశ్వర తత్వంలో స్తోత్రాన్ని ప్రతినిత్యం గనక ఏ మహిళ అయితే ప్రతినిత్యం పఠిస్తుందో వారి జీవితంలో భార్యాభర్తల మధ్య స్పర్ధలు రావండి. అర్ధనారీశ్వర స్తోత్రం అని చెప్పేసి ఉంది. అంత గొప్ప విశేషం అన్నమాట. మనకి భారతీయ సంస్కృతిలో చెప్పిన విశేషాంశం అది. అర్ధనారీశ్వర స్తోత్రం గనక శుక్రవారం నాడు ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి రోజు గనక పఠిస్తే భర్త యొక్క అనురాగ తత్వం అత్యధికంగా ఉంటుంది భార్య పైన అని కూడా. అంటే ఇద్దరి మధ్య విభేదాభిప్రాయాలు వచ్చి కొద్దిగా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే ఇది చాలా చక్కగా సహకరిస్తుంది. అంత గొప్ప విశేషం ఇచ్చారు మరి అర్ధాంగికి. ఈ అర్ధాంగి లేకుండా కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. సహసిద్ధంగా పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడాను అర్ధాంగి యొక్క అవసరం చాలా అవసరం. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల రీత్యా కూడాను. అందుచేత యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు తప్పనిసరిగా అర్ధాంగి ఉండి తీరాల్సిందే. అలాగే కళ్యాణం చేసేటప్పుడు కూడా ఆ కళ్యాణం కమనీయం కదా. ఆ కళ్యాణం చేయటం అంటే మరి అనిర్వచనీయమైనటువంటి విధానం కదా అది. ఆ విధానంలో కూడా భార్య తప్పనిసరిగా ఉండాలి. అందుకనే కన్యాదాన సుకృత పుణ్యఫలం అన్నారు. కన్యాదానం చేసేటప్పుడు అల్లుణ్ణి సాక్షాత్తు మహావిష్ణువుగా భావించి కాళ్ళు కడిగేటప్పుడు భార్య వెండి చెంబులో నీటిని పోస్తూ ఉంటే ఆ భర్త అల్లుడి కాళ్ళు కడుగుతూ ఉంటాడనమాట. అలా కడిగేటప్పుడు మంత్రోచ్చారణ చేస్తారనమాట. ఎన్ని జన్మల సుకృత పుణ్యం ఉంటేనో కన్యాదాన సుకృత పుణ్యఫలం వస్తుంది. అందుకే ఆడపిల్ల పుట్టటం అనేది అదృష్టం అన్నారు. ఇక్కడ చాలామంది ఎందుకు అబ్బాయి పుడితే చాలే అనుకుంటారు, అది కాదండి. ఆడపిల్ల ఎక్కడ ఎవరింట్లో ఉద్భవిస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి కలకలాడుతుంది. ఈ యొక్క దంపతులకు కన్యాదాన సుకృత పుణ్యఫలం వచ్చి తీరుతుంది. అంత గొప్ప విశేషం ఉందన్నమాట. కన్యాదాన సుకృత పుణ్యఫలం అనుభవించాలి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా. అది అనుభవించాలంటే ఆడపిల్లలు తప్పనిసరిగా ఉండి తీరాలి సంసారంలో. ఇవన్నీ కలగాలంటే సంసార రథాన్ని చక్కగా మనం సాగించాలంటే తప్పనిసరిగా పురుషునికి భార్య ఉండి తీరాలి, వివాహం ఉండి తీరాలి. వివాహం కనుక చేసుకోకపోతే స్వర్గలోకంలో ఎంత తపస్సు మనం ఇక్కడ ఆచరించినా అక్కడ ద్వారాలు మాత్రం తెరుచుకోవు అనేటువంటి కథలు చాలా ఉన్నాయి పురాణ ఇతిహాసాల్లో. అందుకనే మరలా తిరిగి రావటం, మరలా వివాహం చేసుకొని స్వర్గతుల్యానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం లాంటి కథలు మనకి కోకొల్లలుగా ఉన్నాయి కదా మరి. కాబట్టి తప్పనిసరిగా భార్య లేకుండా ఏదీ లేదు ఈ ప్రపంచంలో. అందుకనే స్త్రీ శక్తి స్వరూపిణి అన్నారు. ఆ శక్తి లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఆమె తల్లిలా రాణిస్తుంది, గురువులా మనకి బోధన చేస్తుంది, కొన్ని విషయాల్లో సలహాలు ఇస్తుంది. అందుచేత ఈ యొక్క భార్య యొక్క గొప్పతనం అద్వితీయం, అనిర్వచనీయం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని వివాహ వ్యవస్థను తప్పనిసరిగా పాటించాలి. అలాగే వివాహం చేసుకోకుండా పుణ్య కార్యక్రమాలు చేస్తే ఫలితం గుండు సున్నా, మనకేమీ లాభం రాదు అని కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి.